భారత్ ప్లీస్ఫుల్ విజ్డమ్ నిరంతర మంత్ర జపం చేసే అద్భుతాలు అనంతం అవేంటో చూద్దాం ఒక మంత్రాన్ని కానీ ఎంచుకున్న దైవనామం కానీ నిరంతరం జపించగలిగితే మార్పులు మనం ఊహించలేము అని అంటారు మన పెద్దవాళ్ళు నిరంతర జపం భౌతికంగా మానసికంగా ముఖ్యంగా అన్నింటికంటే కష్టమైన అంతరంగంగా మార్పులు తెస్తుందని మన పూర్వీకులు చాలా సందర్భాల్లో నిరూపించారు మన జీవితంలో సాధించాలి అని కనే మన ఆశయాలు ఎందుకు సాధించలేకపోతున్నాం జపం ఎలా మనకు సహాయపడుతుంది ఇవి మనకుండే ప్రశ్నలు జపం లేదా ఒక ప్రత్యేకమైన స్తోత్రం లేదా ఒక శ్లోకం ఏదైనా మనం కొంతకాలం నిష్టగా నిజాయితీగా చేస్తే ముందుగా మనలో మన ఆశయ సాధనకి అడ్డుపడే జన్మ జన్మలుగా పేరుకున్న సంస్కారాలు కరిగించబడతాయి అవి కరిగిపోతాయి అవి క్రమంగా బలహీనపడి మన ఆలోచనలో మార్పులు తెస్తాయి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం మన ఆలోచనలు ఎప్పుడూ కూడా మనలో బలంగా నాటుకుపోయిన సంస్కారాల నియంత్రణలోనే ఉంటాయి కాబట్టి ముందుగా మన ప్రగతికి అడ్డుపడే సంస్కారాలని బలహీనపరచాలి దానికి చక్కటి మార్గం నిరంతర జపం నిరంతర జపం మన మేధస్సును కప్పి ఉంచి పొరలని కరిగిస్తుంది క్రమంగా మనం తెలివితేటల స్థాయి నుంచి మేధస్సు స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి పనులు ప్రారంభించుతాం నిరంతరం జపం చేసేవారిలో భయం ఉండదు మనకి భయం అనేది పూర్వజన్మ సంస్కారాల వలన వచ్చే ఒక ఆలోచన మాత్రమే నామజపం స్తోత్ర పారాయణం గ్రంథ పఠనం నిత్యం ఒక నియమంగా చేసేవారిలో కొంతకాలానికి ఒక రకమైన తేజస్సు కనిపిస్తుంది ఆ తేజస్సుకి ఆకర్షణ శక్తి ఉంటుంది అంటారు మన పెద్దవారు అవునా కాదా అని మనం పారాయణమో జపమో చేసి మనమే నిర్ణయించుకుందాము అలా ప్రయోగాలు చేసే స్వేచ్ఛను మనకి మన ఋషులు ఇచ్చారండి ఇటువంటి స్వేచ్ఛ ప్రపంచంలో మరి మనకు కనపడదు జపం పారాయణం చేసేవారికి మన పెద్దవారు ఒక సూచన ఇస్తారు అదేమిటంటే మనలోని మానసిక స్థాయి శారీరక శక్తి మనం సాధించాలి అని అనుకున్న ఆశయం వీటి ఆధారంగా జపానికైతే తగిన మంత్రం లేదా దైవనామం అలాగే పారాయణానికైతే తగిన స్తోత్రాన్ని ఎంచుకోవాలి మనకి తెలియకపోతే పెద్దవారి సహాయం తీసుకోవాలి కానీ ముఖ్య గమనిక ఏమిటంటే మనకి సలహా ఇచ్చేవారి వివేకాన్ని మానసిక పరిణితిని దృష్టిలో ఉంచుకొని మాత్రమే సలహా తీసుకోవాలండి